ఇన్ని రోజులు ఎగ్గరికి పడ్డారు కదా, మేము కాంగ్రెస్ పార్టీలో ఏం వస్తాము?
partisi potiyesi mi? Çeyreği ya zunda Kongres parti kırıttı, ne vardı vardı yapma. Burdika ne yaptı? Mara devleti yapmadı. Kongres parti o kadar art nerede o kadar mutlak çeyreği sonu var mıdır? Kongres parti Bengal parti kadar happy kadar, Rajkumar parti kadar happy kadar, Batı Vikramar kadar happy kadar, Sridhar Babu kadar happy kadar, Polam Bire kadar happy kadar. Ya Kongres parti durdurdu. Yavru mu happy kadar durdurdu parti kadar. Arey neyde sigma neyde rahatsız etti? Bu mutlak koçu. Saray devlet parti kadar adam bir tarihi var yuttu. Bir rastlamda yedo maç esnada bir kez esnada bir kez esnada olan bir yuttu. Aynen bana parlament election olana. Hyderabad GHMC election olana. Sonunda parlament la. Nerede bir division olana. Dubai içerisinde olana. Dubai ticket içiyor. Dubai double içiyor. Dubai niye içiyor? Ben en çok nerede bir division olana. Kendisi o deposit olana. Kongres parti konuda bir delil olana. Çok önemli olana. Bir sonunda parlament la. Deposit olana. Çok önemli. Bir rastlamda bir kez esnada bir kez esnada yuttu. నీతో ఊరు కాదు పీడి కాదు అరే ఎలక్షన్ లో కొట్టాడేటోడు ఎవరైనా కానీ రాష్ట్ర అధ్యక్షుడు అనేటోడు ఎలక్షన్ లో ముద్దాడు ఉన్నప్పుడు గెలవని కొడపడి యుద్ధానికి సైలెంట్గా సైలెంట్ దమ్ము ధైర్యం ఉన్నాడు ఈ ప్రెసిడెంట్ గిరి తీసుకోవాలి చాతనాడు ప్రెసిడెంట్ గిరి ఎందుకు తీసుకోవాలి ఎవడన్నా ఎలక్షన్ ఓడిపోతామని చెప్తున్నాడు ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవడన్నా ఎలక్షన్ ఓడిపోతామని చెప్తున్నా అంటే ఎంత అవమానం లేదో ఈ రేవంత్ రెడ్డి గారికి మీరు పూర్తిగా ఆలోచన చేయండి ఏదో చెప్తాడు ముచ్చట్లు చెప్తాడు అరే సినిమాలో ముమెంట్ కార్డు కూడా వచ్చినప్పుడు సీటీలు కొడతాడు ఆ మత్తు ముమెంట్ కార్డు కూడా వచ్చి చేతి దూకినప్పుడు సీటీలు మత్తు కొడతాడు కాంగ్రెస్ పార్టీ ఇంకొక ముమెంట్ కానీ రేవంత్ రెడ్డి పోస్టర్ ముందర రాగానే ఒక 100 మందిని ముందే కొడతాడు రేవంత్ రెడ్డి సీఎం సీఎం ఏ సీఎం మీ అమ్మ కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు నువ్వు ఎమ్మెల్యే గెలిచే దిక్కు నీకే లేదు ఎమ్మెల్యే వల్ల నువ్వే ఓడిపోతుంది సీఎంసి ఏంటి సీఎం ముట్టిన సీఎం అయ్యవా 119 అసెంబ్లీలో ఎవడు గెలవదే సీఎం అయ్యవా ఏంటి సీఎం సీఎం నేను వాస్తవమే చెప్తున్నాను ఇవాళ నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ వాదిని గట్టిగా కొట్టాడిన రాజేందర్ బుద్ధి పెట్టే ప్రయత్నం చేసిన పోయినసారి కూడా నాకు టికెట్ రాకుండా ఇదే రేవంత్ రెడ్డి అనుకున్నాను 15 రోజులు నాకు అవకాశం ఇచ్చిన రోజు 15 రోజులు టైం ఉన్నప్పుడు ఈటల రాజేందర్కి చెంకలు పట్టించిన నేను ఒకటి ఓడిపోతున్నాను ఒక భయంతో చెంకులతో చచ్చిపోయి ఏడిచి ఏడిచిన ఈటల రాజేందర్ గారు చచ్చిపోతా చచ్చిపోతా ఏదో బతికాడు ఇంకోటి మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఫస్ట్ ఫిలం కాంగ్రెస్ పార్టీని భ్రష్ట పట్టిస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీని కరీంనగర్ లో ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది నేను పెద్ద లీడర్ ఈయన మొన్న పార్లమెంట్ వేసినప్పుడు 5 కాన్స్టిట్యూషన్ డిపాజిట్ పోయింది వేమలవాడ డిపాజిట్ పోయింది సిరిసిల్ల డిపాజిట్ పోయింది చొప్పదండిలో డిపాజిట్ పోయింది కరీంనగర్ లో డిపాజిట్ పోయింది మాడపొంగులో డిపాజిట్ పోయింది 5 కాన్స్టిట్యూషన్ డిపాజిట్ పోయింది ఆ డిపాజిట్ వేలాడు వచ్చాడు ఇప్పుడు హుజరాబాద్ బై ఎలక్షన్ లో క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అచ్చా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ 5 కాన్స్టిట్యూషన్ డిపాజిట్ అయినా కూడా నా కాన్స్టిట్యూషన్ మాత్రం నన్ను చూసిన ప్రజలు మాత్రం 50,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచారు ఎక్కడ కూడా పోలేదు అరే బలమైన క్యాండిడేట్ గా నేను పనిచేసుకుని ఆ కాన్స్టిట్యూషన్ లో దాదాపు ఒక 10,000 కుటుంబాలతో స్వయంగా సంబంధాలు ఉన్న వ్యక్తిగా నేను ఆడ పనిచేసుకుంటా ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఒకడు పొన్న ప్రభాకరుడు ఇద్దరు కలిసి ఈటల రాజేందర్ కోవడంతో వివరిస్తా ఉన్నారు పొన్న ప్రభాకర్ గారు ఏం చేశారండి ఈటల రాజేందర్ గారిని భర్తలు చేసి అన్యాయంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఈటల రాజేందర్ భర్తలు చేసి అన్యాయంగా న్యాయం నీకెందుకు న్యాయం నువ్వు కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు రాజేందర్ చేసేది ఎమ్మెల్యే ఎలక్షన్ లో ప్రతిసారి ఒక ఈటల రాజేందర్ కోట వ్యవస్థని కొన్న తర్వాత ఆ ఈటల రాజేందర్ దగ్గర డబ్బు తీసుకుంటాడు ఎలక్షన్ కొట్టాడు మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి ఆయన మనుషులు అందరూ కూడా బీజేపీ పంపించాలి కోసి గడ్డి గెలవద్దు కాంగ్రెస్ పార్టీ గెలవద్దు నాశనం కావాలి ఉన్న వాళ్ళందరూ పోయి ఈటల రాజేందర్ పనిచేయాలి
லீடர் வைதர் கேட்டது இது அப்ளிகேஷன் பண்ணி அரே மார் ரத்தம் பெட்டி கொட்டறதுவையா இந்த தேவோ அம்மா அம்முடு போகுதா மார் ரத்தம் பெட்டி கொண்டு கொட்டறது மார் ஆஸ்துல அம்மா கொட்டறது காங்கிரஸ் பார்ட்டி கொண்டு கொட்டறது இதானே ఒక్క ఇన్ఛార్జ్ ఉంటాడు ఒక్కళ్ళు వచ్చిపోడు ఉద్రబో జనం ఇది కరెక్ట్ కాదు నేను అడుగుతా ఉన్నాను నా కార్యకర్త ప్రతి ఒక్కరు ఫీల్ అయింది సరే ఈ అనుకోని పరిణామం ఎలా హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఏజెంట్లు మా గ్రామాధ్యక్షుడు ఎవడు ఒక్కరుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు